సార్ అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని లేకుంటే రాష్ట్ర స్థాయి అధికార గణాన్ని నేను అడుగుతూ ఉన్నా. ఈ గుడివాడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టాలు గుడివాడ నియోజకవర్గానికి వర్తించవా? ది ఎగ్జిస్టింగ్ లాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ది అప్లై టు ది గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ నాట్? అది నేను అడుగుతున్నా ఈ రోజున రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును కానీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ లేకుంటే ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతూ ఉన్నా. ఏమైనా ఈ గుడివాడ నియోజకవర్గం అయినా మంత్రి శ్రీ కొడాలి నాని గారి సొంత జాగీరా? ఆ నియోజకవర్గంలో తప్పొప్పులు డిసైడ్ చేసేది ఎవరు? నేరం చేశాడా లేదని డిసైడ్ చేసేది ఎవరు? కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు గుడివాడ నియోజకవర్గంలో పనిచేస్తున్నాయా లేదా అని నేను అడుగుతున్నా. గుడివాడ నియోజకవర్గానికి ఏమన్నా ప్రత్యేక ప్రతిపత్తి ఏమైనా ఉందా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతున్నా. అక్కడ మంత్రి కొడాలి నాని, అతను బూతుల మంత్రి అని కూడా అంటారు, కొడాలి నాని చెప్పిందే వేదమా? అతను చెప్పిందే ఫైనల్ అవుతుందా? అక్కడ వ్యవస్థలు లేవా? పోలీస్ రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ లేవా? నేను అడుగుతున్నా. నిన్న ఒక ఛానల్లో, పేరు కూడా చెబుతాను, టీవీ ఫైవ్లో ఒక ఐటెం ప్లే చేసినారు, అడపా బాబ్జీ, అతను వైకాపా లీడర్, మంత్రి కొడాలి నాని గారికి అత్యంత సన్నిహితుడు, ఒక కాపు సామాజిక వర్గంలో మంచి నాయకుడు, నియమ నిబద్ధత కలిగిన నాయకుడే కాదంటాను కూడా లేదు. అటువంటి నాయకుడు చనిపోయినాడు. చనిపోతే గుడివాడలో చాలా రేళ్ళు ఫింగర్స్ మంత్రి వైపు చూపించినాయి. అతని మరణానికి కారణం ఇతనే అన్నట్లుగా చూపించినాయి చాలా వేళ్ళు. దాని మీద దర్యాప్తు చేయవలసిన అవసరం లేదా? ఎంక్వైరీ చేయవలసిన అవసరం లేదా? అంతిమయాత్ర జరుగుతూ ఉన్నది, ఫ్యూనరల్, ఊరేగింపు జరుగుతూ ఉన్నది. ఆ ఊరేగింపులో ఈ మంత్రి గారు వెళ్ళి శవాన్ని దర్శించిన తర్వాత ఊరేగింపులు వెళ్తుంటే ఒక కుర్రాడు వచ్చి మంత్రి మీద తిరగబడింది, నిజం కాదా? నీ వల్లే అడపా బాబుజీ చనిపోయినాడు అని అన్నారు. ఆల్మోస్ట్ మంత్రి మీద దాడి చేసినంత పనిచేశారు. అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ కూడా అడ్డుపడినారు. ఆ మంత్రి చొక్కా పట్టుకోవటానికి కూడా ప్రయత్నం, చొక్కా పట్టుకొని లాగాడన్నారు. ఐఎమ్ నాట్ ష్యూర్. దాని మీద వ్యవస్థలు ఎందుకు? మంత్రి మీద ఆ కుర్రవాడు ఏడుస్తూ నీ వాళ్ళే చనిపోయినాడు అని మంత్రిని టార్గెట్ చేశారు. అది విచారించవలసిన అవసరం లేదా? ఇక మంత్రి గారు చెబితేనే ఎంక్వైరీ చేస్తారా? ఇతను ఎవరో, నా వల్ల అడపా బాబుజీ చనిపోయాడు అంటున్నారు, నేనే కారణం అంటున్నారు, అది ఎంక్వైరీ చేయండి అంటే చేస్తారా? చేయవలసిన బాధ్యత లేదా? ఆ కుటుంబ సభ్యులను అడగరా ఎందుకు అతను అలా అన్నాడు, ఏం జరిగిందని? గుండెపోటుతో మరణించాడని అన్నారు కుటుంబ సభ్యులు కూడా. గుండెపోటు వెనుక కారణాలు ఉన్నాయా కదా, అందరికి తెలుసు కదా. గుడివాడ పట్టణంలో అందరికీ తెలుసు ఆ గుండెపోటు అడపా బాబ్జీ అనే ఆ నాయకుడికి ఎందుకు వచ్చిందో. గుండెపోటుకు కారణం ఎవరు? గుండెపోటు రావడానికి ఎవరి ఇబ్బందుల వల్ల, ఎవరి వల్ల ఆ గుండెపోటు వచ్చింది? గుడివాళ్ళందరికీ తెలుసు, అందరూ మాట్లాడుకుంటున్నారు. దాని మీద ఎంక్వైరీ చేయవలసిన అవసరం లేదా? ఎందుకు వచ్చింది అడపా బాబ్జీకి గుండెపోటు? కారణాలు ఏమై ఉండొచ్చు? నేనంటున్నాను ఈ రోజున, నిన్న ఒక ఛానల్లో, ప్రముఖ ఛానల్లో ప్రస్తావించిన దాన్ని బట్టి,
గుడివాడ పట్టణంలో ప్రజలందరూ అనుకునే దాన్ని బట్టి ఈ మంత్రి గారు కొడాలి నాని గారు ఎన్నికల్లో ఈ అడపా బాబ్జీ బావమరిది ఉన్నారు, సిస్టర్స్ హస్బెండ్ వంకా విజయ్, అతను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఆర్ సమ్ కాంట్రాక్ట్ చేసుకునేవాళ్ళు. అతను మంత్రి గారి తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చాడు, గుడివాడ వచ్చేసాడు. మంత్రి గారి తరఫున 2014 ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు పెట్టాడు. ఆ విషయం మంత్రి గారికి కూడా తెలుసు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాడు. నేను గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా నీకు తీరుస్తానని ఆ విజయ్కి వాగ్దానం చేసిన మాట నిజం కదా, అందరూ చెబుతున్న మాట అది. దీనికి సాక్ష్యం ఏముంది రామయ్య గారంటే అక్కడ ఎంక్వైరీ చేయాలా మీరు? 2015 జరిగిన విషయాన్ని నేను మీ ముందుకు తెస్తున్నా. ఎన్నికలైన తర్వాత ఓడ దాటిన దాకా ఓడ మల్లయ్య, రేవు దాటిన తర్వాత బోడి మల్లయ్య, అదే కదా మంత్రి కొడాలి నాని గారి వ్యవహార శైలి. ఆయన నోటికి భయపడి, ఆయన బూతులకు భయపడి, ఆయన హావభావాలకు భయపడి వ్యవస్థలన్నీ కూడా కిమ్మనకుండా కూర్చుంటే భావ్యమా? 2015 ఆయన ట్రైన్ వస్తుంటే సూసైడ్ చేసుకున్నాడట వంకా విజయ్, ఈ అడప బాబ్జీ మొన్న ఇటీవల చనిపోయిన అడప బాబ్జీ గారి బ్రదర్ ఇన్ లా బావమరిది. దాన్ని ఆనాడు రైల్వే పోలీస్ సూసైడ్ చేసుకున్న దాన్ని ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చెప్పినారు. ఆ రోజున అతని జేబులో సూసైడ్ నోట్ ఉన్నదని చెబుతున్నారు అందరూ, అందరు చెబుతున్నారు. అందరికీ తెలుసు గుడివాడలో, చాలామంది పోలీస్ అధికారులకు కూడా తెలుసు ఆ విషయం. సూసైడ్ నోట్ చేరవలసిన వారికి చేరలేదు, మారిపోయింది. రెండవ కాపీ కూడా ఆ విజయ్ ఇంట్లో ఉందట, అది బాబ్జీ దగ్గరకు చేరింద. ఇదంతా కూడా గుడివాడ కోడై కూస్తున్నది. ఆ విషయాలు నేను చెబుతూ ఉన్నాను, నేను ఆ విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను, నేను వ్యవస్థల దృష్టికి. అప్పుడు మంత్రి గారు సూసైడ్ని ప్రమాదకరంగా ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా రైల్వే పోలీస్ దాన్ని చిత్రీకరించడానికి మంత్రి గారు రంగంలో దిగారట. సూసైడ్ నోట్ గాయమైపోయింది, అదృశ్యమైపోయింది, లేదు సూసైడ్ నోట్. పోలీసులు ఆ సూసైడ్ నోట్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ప్రమాదవశాత్తు ట్రైన్ యాక్సిడెంట్ చనిపోయారని రాశారు, అయిపోయింది, పోస్ట్ మార్టం అయిపోయింది, బాడీని ఇచ్చారు, అయిపోయింది. కానీ అందరికీ తెలుసు, అడపా బాబ్జీ కూడా తెలుసు. తర్వాత మంత్రి గారట అడపా బాబ్జీని అంతా పిలిచి ఆ రెండో కాపీ సూసైడ్ గురించి కూడా బయట పెట్టద్దు, అతను ఎన్నైతే ఖర్చు పెట్టాడో ఎంతైతే అదంతా నేను తీరుస్తాను, మంత్రిగా ఉన్నాను నేను, చాలా ఇబ్బందులు వస్తాయి అని అడపా బాబ్జీ కూడా ప్రామిస్ చేశాడు. ప్రామిస్ నిలబెట్టుకోలేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, తీర్చమని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అత్యంత ప్రాధాన్యత పార్టీలో ఇస్తానన్న మంత్రి అడపా బాబ్జీ గారికి ఇవ్వటం లేదు. రెండు దెబ్బలు, తీర్చాల్సిన అప్పులు, బావమరిది చేసిన అప్పులన్నీ కూడా తీరుస్తానని హామీ ఇచ్చారు, సూసైడ్ నోటు గురించి మర్చిపోమని చెప్పారు, ఈయన మంత్రి గారిని నమ్మి మర్చిపోయాడట. చేస్తాడులే అప్పులన్నీ తీరుస్తాడులే అనుకున్నాడట బాబ్జీ. ఏది నెరవేర్చబోయేటప్పటికి పని పార్టీలో ఉన్న హైయెస్ట్ పొజిషన్ ఇచ్చి ఆ రకంగా గౌరవించారా? అది చేయలేదు. చేయకపోవటం వల్ల మనస్తాపానికి గురై ఏమి చేయాలో తెలియక గుండెపోటుతో మరణించినారు. ఇప్పుడు అంతా కోడైకి వస్తుంది, గుడివాడ పట్టణం అంతా కూడా. ఈ మంత్రి ఈ దౌర్జన్యపూరిత రాజకీయాల వల్ల, ఈ మంత్రి అస్తవ్యస్త విధానాల వల్ల, ఈ మంత్రి యూజ్ అండ్ త్రో అవసరానికి వాడుకోవటం, విసిరిపడేయటం ఇవన్నీ చేస్తుండటం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి.
ఎన్నో కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. ఎవరో చెప్పుకోవటానికి మంత్రికి భయపడుతున్నారు. నేను అందుకే ఈ రోజున ఈ విషయాన్ని నేను టీవీలో చూశాను. నేను తర్వాత ఎంక్వైరీ చేశాం గుడి వాళ్ళు. ఇది ఫిట్ కేస్, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళవలసిన కేసు ఇది. అందుకే రేపు ఉదయం ఒక డీటెయిల్ ఒక లేఖ వ్రాస్తూ ఉన్నా డీజీపీ గారికి, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, అయ్యా ఇది ఎంక్వైరీ చేయండి. 2015లో రాజేష్ వంకా రాజేష్ ఈ అడపా బాబుజీ బ్రదర్ఇన్లా ప్రమాదవశాత్తు చనిపోయాడని రైల్వే పోలీస్ అంటున్నారు, సూసైడ్ చేసుకున్నారని గుడివాడ బంధువులు అందరూ అంటున్నారు. సూసైడ్ నోట్ కూడా అక్కడ ఉందట ఆయన జేబులో, అది మాయమైపోయిందట. దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయించండి అని చెప్పి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? ప్రమాదవశాత్తు చనిపోవడానికి అతను ఆషామాష మనిషి కాదు, తెలివితేటలు లేనివాడు కాదు, 10 మందిలో తిరిగిన వ్యక్తి, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి, ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తి కాదు. ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ కమిటెడ్ సూసైడ్. దాన్ని ప్రమాదవశాత్తు అని చిత్రీకరించిన దాని వెనక ఎవరున్నారు? మంత్రి ఉన్నారా, ఆయన అంతేవాసులు ఉన్నారా, ఎవరున్నారు? డీటెయిల్ ఎంక్వైరీ చేయించమని డీజీపీ గారికి లెటర్ రాస్తాం. తర్వాత అడపా బాబుజీ విషయంలో కూడా ఎంక్వైరీ చేయాలి. అది హార్ట్ అటాక్ కాదని దాని మీద మేము అడగటం లేదు. హార్ట్ అటాక్కు దారితీసిన పరిస్థితులు ఏమిటని చెప్పి ఎంక్వైరీ చేయమంటున్నాం. ఎందుకు అంతిమయాత్రలో ఒక యువకుడు మంత్రి చొక్కా పట్టుకొని మంత్రి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, నీవే కారణం, నీ వల్లనే అడపా బాబుజీ చనిపోయినాడంటే అతని మీద కూడా సెక్యూరిటీ అఫీషియల్స్ దాడి చేసి అతను దూరంగా పంపించారు. ఎందుకు ఆ పరిస్థితులు వచ్చినాయి, దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఈ రెంటి మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయాలి. ఈ మంత్రి ఆగడాలని కట్టడి చెబుతే ఎట్లాగా? నువ్వు ఇప్పుడు నా మీద కూడా తిడతాడు వరలరామయ్య అని మొదలెడతాడు. రేపు పొద్దున మా చంద్రబాబు గారిని నన్ను కలుపుతారు, మా లోకేష్ బాబుని కూడా లైన్లోకి తీసుకొస్తాడు, అతని నోటి దూలంతా తీర్చుకుంటాడు. అతని నోటికి భయపడి కిమ్మనుకోండి కూర్చుందామా? ఇక అడపా బాబుజీ లాంటి వాళ్ళు ఎంతమంది పోవాలి? వంకా విజయ్ లాంటి వాళ్ళు ఎంతమంది పోవాలి? ఈ మంత్రి ఆగడాలకు భయపడతామా? మంత్రి నోటికి భయపడదామా? మంత్రి బూతులకు భయపడదామా? భయపడేదే లే, తగ్గేదేలా, మిస్టర్ బూతుల మంత్రి నీ భాగవతం అంతా గుడివాడ అర్థమైపోయింది. ఇప్పుడు ప్రతి ఏ ఇంటి తలుపు కొట్టినా ఈ రోజున వ్యవస్థలు వెళ్ళి ఇంటి తలుపు కొడితే చెబుతారు ఈ మంత్రి ఏ రకంగా ఉంది, అడపా బాబుజీ ఎందుకు చనిపోయినారు, వంకా విజయ్ ఎందుకు చనిపోయినారు, ఇంకా ఎంతమంది ఈ మంత్రి కబంధ హస్తాల్లో శృంఖలాబద్ధమై ఉండారు అర్థమవుతుంది. అంటే ఈ చేతు కట్టి పడేశారు, ఎంతమందిని బందీకృతం చేశాడో ఇతను డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ మంత్రి ఆగడాలని కట్టడి చేయాలి. పోలీసింగ్ యాజ్ పర్ యాక్ట్ అక్కడ జరగాలి. అక్కడ పోలీస్ ఆఫీసర్ల వ్యవహార శైలి మీద మీరు ఒకసారి దృష్టి పెట్టాలి. ఎంతవరకు క్యాజినో అక్కడ జరిగిందని మేమందరం ఆధారాలతో సహా చూపించినా కూడా మీరు ఆ డిఎస్పీ న్యూజివిట్ డిఎస్పీని ఎంక్వైరీకి వేశారు ప్రభుత్వం, ఎంతవరకు ఆ రిపోర్టు లే, ఎవరికి తెలియదు ఆ రిపోర్ట్ ఏమైందో, శాసనసభలో ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. మరి ప్రభుత్వం కూడా మంత్రికి భయపడిందా, మంత్రి నోటికి భయపడిందా, ఆయన బూతులకు భయపడిందా, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఈ బూతుల మంత్రి ఒకడు ఉండాలి అని అనుకుంటున్నారా? ఈ బూతుల మంత్రి అవసరం కూడా మన క్యాబినెట్లో ఉంది అని అనుకుంటున్నారా? సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది, ప్రజల అనుమానాలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకనే డీజీపీ గారికి రేపు ఒక సుదీర్ఘ లేఖ వ్రాస్తాం. వంకా విజయ్ మరణం,
అడపా బాబ్జీ హార్ట్ అటాక్ దారి తీసిన విషయాలన్నిటి మీద కూడా కూలంకషంగా దర్యాప్తు చేసి ఈ మంత్రి బూతుల మంత్రి కొడాలి నాని గారి ఆగడాలకు స్వస్తి పలకాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఆ లేఖ వ్రాయబోతున్నాం. ఆ లేఖ ఏమి జరుగుతుందో కూడా ఏమి విచారణ చేస్తారో కూడా చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా అతను ఎన్నో కుటుంబాలు ఎంతోమంది తెలుగు మహిళల పుస్తల దగ్గర మంటల్లో కాలిపోయినాయి మొన్న సంక్రాంతి పండగ సంబరాల రూపేణ అతను క్యాజునో ఆడించిన విధానాన్ని బట్టి. ఇప్పటికైనా ఆ డిఎస్పి ఏం రిపోర్ట్ ఇచ్చారు, ఆ క్యాజునో ఎలా జరిగిందని ఏమి ఇచ్చారో ఆ రిపోర్టును కూడా బయటపెట్టాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఏమంటారు? సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని నేను చెప్పటం లేదు. ప్రజలు అనుకునేదే సాక్ష్యం. అక్కడ మర్డర్ అయింది, ఒక డెడ్ బాడీ ఉందని ఎవరో అంటారయ్యా. పోలీసులు వెళ్ళాలి కదా అక్కడికి, వార్త తెలిసిన తర్వాత వెళ్ళి చూస్తారు. అక్కడ డెడ్ బాడీ ఉంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు, లేకపోతే లేదండి ఈ వార్త తప్పని చెబుతారు. గుడివాడ పట్టణం అంతా కోడైకి వస్తుంది. అడపాబాబుజీ ఆత్మ గుండెపోటుకు దారి తీసిన పరిస్థితులు అందరికీ తెలుసు. వంకా విజయ్ 2015లో ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోలేదండి, ప్రమాదవశాత్తు చనిపోలేదు. హీ కమిటెడ్ సూసైడ్, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? ఆ పరిస్థితులు దారితీసిన కారణాలు ఏంటి? ఏమిటా పరిస్థితులు? అతను ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఎంక్వైరీ చేయమంటున్నాం. రైల్వే పోలీసు నాకు తెలిసి ప్రమాదం అని తీసి ఒక్కరోజు దర్యాప్తులు క్లోజ్ చేస్తారు. కానీ ఆ సూసైడ్ నోట్ ఉందన్నారు, ఏమైంది? రెండో కాపీ సూసైడ్ ఉందన్నారు, అదేమైంది? బాబ్జీకి తెలుసు ఆ సూసైడ్ గురించి, అతన్ని కూడా మేనేజ్ చేసేవన్నారు, ఏమైంది? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఏమి నాలుగేళ్ల క్రితం చనిపోతే కేసు వదిలేయాలని ఏం లేదండి. దే కెన్ కండక్ట్ ఎంక్వైరీ కంటిన్యూ చేయొచ్చు, తప్పేం లేదు. చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయాలి. లేదు ఆ మంత్రికి భయపడి మేము ఏం చేయవండి అంటే ఇక చేసేది ఏమి లేదు. అందుకని నన్ను గుడివాడేమన్నా ప్రత్యేక ప్రతిపత్తి ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ బూతుల మంత్రి ఆగడాలకి స్వస్తి పలకాల్సిందే. ఏమి జరిగింది, ఎందుకు వీళ్ళిద్దరు చనిపోయారో దర్యాప్తు చేయాల్సిందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. సాక్ష్యాలు లేకుండా ఎలా మాట్లాడతాను? సాక్ష్యాలు లేకుండా మాట్లాడండి. అక్కడ ఇలా అనుకుంటున్నారు ఎంక్వైరీ చేయండి ఆయన చెబుతున్నాం. మీరు చేయాలా, ఎంక్వైరీ చేయాలా? ఆ కుర్రాడు ఎవరు చొక్కా పెట్టుకోవటానికి వెళ్ళాడు మంత్రిని? మంత్రిని తెలిసి కూడా, సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారని తెలిసి కూడా వాడి కడుపు మంట ఏమిటో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత లేదండి. ఆ కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేయొద్దు మీరు. ఆ రోజునే వెళ్ళాలా, ఆ రోజునే పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి ఎందుకు అతని మీద మంత్రి మీద దాడి చేయడానికి, ఎందుకు ఆ పరిస్థితులు ఏంటి, ఆ కుర్రవాడికి ఏం బాధ కలిగించింది అతనికి అని ఎంక్వైరీ చేయాలా? సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలన్నీ తెచ్చి పోలీసులో ముందు పెడితే మీరు చేసేదేంటి? మీ ఫిర్యాదు చేసేవాడు అన్ని సాక్ష్యాలు అంతా దర్యాప్తు చేసి మీ దగ్గర పెడితే మీరు ఛార్జ్షీట్ వేస్తారా కోర్టులో? యు ఆర్ దేర్ ఫర్ కండక్టింగ్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్. మీరు చేయాలి. ఒక క్లూ ఇస్తే దాన్ని పట్టుకొని వెళ్ళాలి మీరు. ఆ తీగ పట్టుకొని వెళ్ళాలి చివరిదాకా. చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ.